ఓకే ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ఉత్తరాంధ్ర టైగర్ అని వారు. సో ఆ దీంట్లో ఫోకస్ అలా వచ్చింది అంతే మరి ఇంకా. అంటే అన్ని ఆటుపోట్లు అన్ని ఇబ్బందులు కష్టాలు సంవత్సరాలు ఆర్థికంగా ఇప్పుడు సేఫేనా? ఎప్పుడు ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం అంతేనా? అంతే కదా. అంటే ఆర్థికంగా కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నా? ఇప్పుడు అదే అంటున్నా, అప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చినాయి కదా, వచ్చినాయి. వాటిని ఎదుర్కొని మనం నిలబడగలిగామంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో సస్టైన్ అవ్వడం అనేటువంటిది మామూలు అయినటువంటి విషయం కాదు. అంటే తాత పేరో తండ్రి పేరో చెప్పుకొని నడిపించేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ కానీ లేకపోతే అందులో ఉన్న మంత్రులు కానీ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అది జనాలకు వెళ్తుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. కానీ వైఎస్ఆర్సిపి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు భాషలు అసలు సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? లంబూతులతోటి ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా బరి తెగిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు, అది టీడీపీ చేసినా జనసేన చేసినా ఎవరు చేసినా. సో అధికారంలో మీరున్నారు కాబట్టి మీ మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. ఎందుకు ఓవరాల్గా మాట్లాడాను ప్రతి నాయకులు ఆబ్వియస్లీ మీకు ఏమవుద్దంటే డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు ఎవరన్నా సరే. సో దాంట్లోని వేరే సెకండ్ థాట్ కూడా లేదు. కొంతమంది ఏంటంటే కొంతమంది పర్సనల్ పెయిన్ లేదా పర్సనల్ టార్గెట్ అవ్వడం కొన్ని సందర్భాల్లో. సో వారు అనిపించినటువంటి పెయిన్ని మనం అసెస్ చేయలేం కొన్ని సందర్భాల్లో. కొంతమంది బర్స్ట్ అయిపోతుంటారు, కొంతమంది మాట తీరే రకంగా కొంతమంది ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ డెమోక్రసీలో కొన్ని సందర్భాల్లో బాగా తిట్టుకున్న వాళ్ళు ఇద్దరు కూడా మనకి ఏదో ఫంక్షన్లో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు కనిపిస్తుంటారు, చూస్తుంటాం. అవును, ఉదాహరణకి ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, నేను గంటా శ్రీనివాసరావు గారు కలిసి వచ్చాం. కలిసి రావడం ఇన్ ద సెన్స్ ఫ్లైట్లో పక్కపక్క సీట్లో ఉన్నాం, మాట్లాడుకుంటాం. మా నాన్న మీద ఆయన గెలిచాడు కాబట్టి, లేకపోతే మా నాన్నతో మా నాన్నకి ఆయనకి ఇది ఉంది కాబట్టి, లేకపోతే ఆయన ఒక రాజకీయ పార్టీ నేను ఒక రాజకీయ పార్టీ, ఇవన్నీ ఇష్యూస్ ఏమవుతాయనంటే పొలిటికల్ దీంట్లో ఉన్నప్పుడు మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ పాలసీ, మా పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, వారి పార్టీకి సంబంధించి వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఏది వచ్చినా అది ఒక మంచి వాతావరణంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా, యాజ్ యంగ్స్టర్గా మిగిలినటువంటి యంగ్స్టర్స్ కూడా ఈ రాజకీయాల వైపు చూడాలనుకుంటే సహజంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉందనుకుంటేనే ఎవడన్నా వస్తాడు. ఇలా తిట్టడానికి మనం తిట్టడానికో లేకపోతే ఇంకోటో ఇంకోటో మనం రావాలని చెప్తే, ఇప్పుడు మన ఉదాహరణకి పంచగల రమేష్ బాబు గారు మా పార్టీ నుంచి రాజీనామా చేసినప్పుడు నేను అందరిలా తిట్టలేను, అందుకే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి తిట్టడం మొదలు పెట్టాడు ఆయన. చెప్తున్నా, ఇవేవో ఒక మాట ఎవరి మీద అనేసి వెళ్ళిపోవడానికన్నా ఏదేమైనప్పటికీ ఏ రాజకీయ పార్టీకి అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు పార్టీ మారంటే ఒక అర్థం ఉంది, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ మీ పార్టీలోని? కోటమిరెడ్డి గారు అవనియండి లేదా శ్రీదేవి గారు చెప్పిన కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు మొహమ్మద్ చెప్పేటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి మనకి ఇంకేం ఉండదా అని అనిపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సమావేశం పెట్టినప్పుడు క్లియర్గా చెప్పారు, మాకు 175 మంది ఇన్ఛార్జీలతో సమావేశం పెట్టినప్పుడు 175 మందిలో 151 మంది ఎమ్మెల్యేలు, మిగిలింది 24 మంది ఇన్ఛార్జీలు. ఆయన ఏం చెప్తాడు, ఎప్పుడు ఏం ఎప్పుడు చెప్పినా రీసెంట్ టైమ్స్లో మొన్న కూడా ఒక 1 నెల రోజుల క్రితం మీటింగ్ పెట్టినప్పుడు సీట్లు ఎవరికైతే ఇవ్వలేకపోతున్నానో, ఇవ్వలేనంత మాత్రాన మీరు నాకు నా గుండెకి దూరంగా కానీ లేకపోతే నా ప్రేమకు దూరంగా ఉన్నారని చెప్పి మాత్రం అనుకోకండి. పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకి మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, మనం అధికారంలో ఉండాలి, దానికి తీసుకునేటువంటి కొన్ని కఠిన నిర్ణయాలు మిమ్మల్ని బాధించవచ్చు కానీ మీరు నా ప్రేమకు దూరం కారు అనేటువంటి మాట చెప్పారు. ఎవరికాడు ఊహించుకొని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు బేసింగ్ ఆన్ మన కేపబిలిటీ లేదా మన ప్రోగ్రెస్ కార్డుని బేస్ చేసుకొని లేదా పార్టీ లీడర్షిప్ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆయన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రేపు 15 మందికో 20 మందికో 10 మందికో 30 మందికో సీట్లు ఇవ్వకపోవచ్చు. లేకపోతే కొంతమందికి ముందే చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నైజం ఏంటంటే కొన్ని సందర్భాలు చెప్పి అన్న ఈసారి నువ్వు ఆగా అని చెప్పి చెప్పేస్తుంటాడు. ఒక్కోసారి చెప్పినప్పుడు ఏమమ్మా మన పని ఇంక లేదు, ఇంక మనకి సీట్ లేదా లేకపోతే ఇంకోటి ఇంకోటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటి మాట్లాడారు, ఎమ్మెల్యే అని చేయాలని ఎవరు, నిజమా ఇది? బయట పెద్ద ఎత్తున ఎవరో చెప్పింది మనం ఎలా వింటామని చెప్పండి. కాదు మీరు ఆయన దగ్గర కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు, కానీ ఆయన ఇవ్వాల్సినటువంటి ఆయన ఇచ్చేటువంటిది మనం క్వాలిటీ ఆఫ్ టైం ఇస్తున్నారా లేదా క్వాంటిటీ ఆఫ్ టైం ఇస్తున్నారా అనేటువంటిది ఇంపార్టెంట్.
క్వాంటిఫై చేయాల్సినటువంటి అవసరం తప్ప మనం ఇచ్చినటువంటి సమయంలో మనం ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేటువంటిది అవసరం తప్ప మన రోజు రోజు టైం ఇస్తారండి, ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు ఆయనకి ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి నాయకుడు చీఫ్ మినిస్టర్గా అన్ని డిపార్ట్మెంట్ రివ్యూస్ రోజు చూసుకోవాలి, ఆయనకు వచ్చేటువంటి ఇష్యూస్ని అన్నింటిని రిజాల్వ్ చేస్తుండాలి. ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీడే 4-5 ఎమ్మెల్యేలతో రోజు ఎవ్రీడే అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడన్నా టూర్స్ వెళ్ళేటువంటి సందర్భం కాకపోతే మార్నింగ్ అంతా రివ్యూ చేస్తారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5-5:30 వరకు ఎమ్మెల్యేస్ రోజుకు 4-3 అపాయింట్మెంట్స్ వస్తుంటాయి, వాళ్ళని కలుస్తుంటారు. రొటీన్గా జరిగేటువంటిది ఇస్తుంటారు, రొటీన్గా ఉంటాయి. అంటే మరి ఒక టర్న్ రోజుకి అలా కాదండి, ఉదాహరణకి రోజుకు 4 ఎమ్మెల్యేలు సపోజ్ 120 మంది మంత్రులు తీసేగా ఇంకో 120 మంది ఉన్నారనుకోండి, ఆన్ అండ్ యావరేజ్ మీకు ఎలా లేదన్నా 3-4 నెలలకు ఒకసారి వస్తుంది కదా, నువ్వు ప్రతిరోజు నువ్వు వెళ్తే మరి మిగిలిన ఎమ్మెల్యేలో. సో ఈ క్రమంలో జరిగే మధ్యలో మనకు 1.5 ఇయర్ కోవిడ్ సందర్భంలో కూడా మనం కలవలేకపోవచ్చు. కొంతమంది అసెంబ్లీ అవుతున్నప్పుడు కలుస్తుంటారు, లేదా కొంతమంది మిగిలినప్పుడు టైం తీసుకొని కలుస్తుంటారు. ఇవన్నీ రొటీన్గా జరుగుతుండే తప్ప ఈ లేనిపోయినటువంటి ప్రచారం ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన మీద ఈ విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు కదా. అంటే ఎవరు ఎవరు గట్టిగా మాట్లాడతారో, ఎవరు బాగా తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తుంటారట. మీకు కానీ, లేకపోతే జోగి రమేష్ గారికి కానీ, లేకపోతే పేరునానికి కానీ, గతంలో కానీ, కొడాలి గారికి కానీ, వీళ్ళందరికీ అదే కేటగిరీ మీద ఇచ్చారన్నది టాక్. నేను మీకు తెలుసు కదా, లాస్ట్ 5 ఇయర్స్ నేను పార్టీ అధ్యక్షుని విశాఖపట్నం జిల్లా. పార్టీ కష్టపడలేదా మేము? పార్టీ కోసం నిరంతరం, పార్టీ కోసం ఈ ప్రాంత సమస్యల మీద నిత్యం పోరాటం చేశాం. అలాగని చెప్పి మొదటిసారి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అవంతి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఆ రోజే కరెక్ట్గా 4 రోజుల ముందు, ఎలక్షన్స్ ముందు అవంతి గారు పార్టీలోకి వచ్చారు, ఇచ్చారు, బాధపడ్డాం మేము. లేకపోతే అప్పటి వరకు ఆయన ఎవరిని తిట్టాడని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ కొన్ని క్యాలిక్యులేషన్స్, రిజర్వేషన్స్, మనకున్నటువంటి ఆయనకున్నటువంటి కాంబినేషన్స్ ఇవన్నీ బేస్ చేసుకుని ఇస్తారు తప్ప తిడతారని చెప్పి ఇచ్చేస్తారు. బూతులు తిట్టారు అందరూ. అంటే ఏదైనా ఒక సామాజిక వర్గానికి వాళ్ళనే ఫీల్డ్ లోకి దింపుతున్నారు. పేరు నాని గారిని, కొడాల నాని గారిని ఎందుకు తీస్తారు? మన ఆలు